డాక్టర్ గారు నా వయసు 55 సంవత్సరాలు నాకు ఈ మధ్యనే హెర్నియా ఆపరేషన్ అయ్యింది ఇప్పుడు దాని నొప్పి కూడా పూర్తిగా తగ్గింది ఇదంతా జరిగి దాదాపు 2 నెలలు అవుతుంది అయితే ఇప్పుడు నా అనుమానం ఏంటంటే హెర్నియా మళ్ళీ తిరగబడుతుందని అంటున్నారు భవిష్యత్తులో నాకు ఈ సమస్య మళ్ళీ వచ్చే అవకాశం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం హెర్నియా అనేదండి వయసు పెరిగే కొద్దీ మనకి శరీరంలో ఈ మజిల్స్ లో ఈ కండరాలు కొంచెం వీక్ అవడం వల్ల మనకి హెర్నియాలు అనేది ఫామ్ అవుతా ఉంటాయండి सो यूजुअल 50 दाटने वो इलांट इंग्वैनल हेरनिया कामन चूस्त उठा सो ई फेल्यूर् सर्जिकल फेल्यूर् उठाई बट नाट वेरी कामन अंडी 5-10% अट्ला यूजुअल एवरलो फेल्यूर् उठाएंटे एवरकते डिफेक्ट उदो क्लोजे मुद्दा अंत आपरेशन मुद्दा डिफेक्ट्स उठाया साइज पद उठा वाल फेल्यूर चांसेस उठाई ఈ హెర్నియాతో పాటు కొంతమందికి క్రానిక్ గా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేకపోతే క్రానిక్ కాఫ్లు ఉంటాయండి కొంతమందికి అలాంటి వాళ్ళకి అండ్ మూత్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది మూత్రం అనేది ఫ్రీగా రాక కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళల్లో మళ్ళీ అబ్డోమెన్ లో ప్రెజర్స్ పెరిగి కొంచెం హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఇలా దప్తే జనరల్ గా మనకి ఒకసారి ఆపరేషన్ అయితే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది सो इवी मल्ली मल्ली राकुंडा उंडाली अंटे कोनी जाग्रत्तलु तीसुकोवालंडी इप्पुडु मलबद्धकं उंटे मंची लाक्सेटिव्स अंटे मोशन फ्री गेयडं चूसुकोवाली काफ् केमन उंटे काफ् एंदुकु वस्तुंदो चूसुकोनी दानिकि संबंधिंचि मंदुलु वाडुकोवडं यूरिन प्रॉब्लम्स एमन उंटे मात्रलु वाडुकोवडं इवे काकुंडा मनं मंची मजिल स्ट्रेंथन की कोंचें एक्सरसाइज चेयडं अंटे एक्सरसाइज अंटे मरी బరువులు ఇట్లాంటి ఎక్కువ హెవీ వెయిట్స్ ఎత్తితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది హెవీ వెయిట్స్ కాకుండా బాడీ వెయిట్ తో చేసే ఎక్సర్సైజెస్ ఇట్లా కొన్ని రకాలైన జాగృతలు అంటే హెవీ వెయిట్స్ వెయిట్ ట్రైనింగ్ అంటారు ఇలా 55 దాటి హెర్నియాలు ఉన్న వాళ్ళకి అసలు చేయకూడదు సో ఇలాంటి చిన్న చిన్న జాగృతలు తీసుకోవడం వల్ల మనం ఇట్ని మళ్ళీ రిక్రెంట్ కాకుండా చూసుకోవచ్చు